దేవుని బహుమానం. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునుగాక. ప్రభువు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, నేను రక్షింపబడిన కొత్తలో మా తోడళ్ళు గారు నన్ను, మీరు ఈ టైంలో దేవుణ్ణి ఏమడిగినా మీకు బహుమానం ఇస్తారట, కాబట్టి గిఫ్ట్లు అడగండి అన్నారు. ఎందుకో ఏమి గిఫ్ట్లు అడగాలండి అని ఆయన అడగలే నేను. కానీ నాకు తెలియకుండానే అప్పటికే నేను కొన్ని గిఫ్ట్లు పొందేసుకున్నాను, అది నాకు తెలీదు. సరే, యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 17వ వచనంలో జ్యోతిర్మయుడకు దేవుడు మనకి మంచి ఈవులు ఇచ్చేవాడు. ద ఫాదర్ ఆఫ్ లైట్ గివ్స్ అస్ గుడ్ గిఫ్ట్స్. ఆయన ఇచ్చే గిఫ్ట్స్ ఏమై ఉన్నాయి అని బైబిల్ గానే అన్వేషిస్తే, యేసు ప్రభువారు సమరీ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుని బహుమానము నీకు తెలిసిన ఎడల నువ్వు నన్ను అడుగుదువు అని యేసు ప్రభువారు చెప్తారు. మధ్యలో కొంత భాగం తీసేసాను నేను, మీకు ఈ మాట మాత్రం బోధించాలనే ఉద్దేశంతోనే. యేసు ప్రభువారు సమరి స్త్రీతో చెప్పి, నేను ఇస్తాను ఆ బహుమానం. ఆయన ఇచ్చే బహుమానం అక్కడే ఉంటుంది, నిత్య జీవము రక్షణ అని. ఆయన రక్షించిన తర్వాత తండ్రిని వేడుకుంటారు. ఆయన చెప్పినట్లు పరిశుద్ధాత్మనే మనకి బహుమానంగా లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు బహుమానంగా తండ్రి అనే దేవుడు అనుగ్రహిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల్లో పరిశుద్ధాత్ముడు మనకి బహుమానాలు ఇస్తారు. 9 కృపావరాలు. దేవుని బిడ్డలారా, ఏ బహుమానం ఇచ్చినా దానికి, ఆ బహుమానానికి తగిన ఫంక్షన్ ఉంది, అంటే పని ఉంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మనకు రక్షణ ఇస్తారు. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆయన్ని అంగీకరించాలి, స్వీకరించాలి, మనం మోక్షానికి వెళ్తున్నాం. ఈ భూమి మీద మనము సాక్షులుగా ఉండాలంటే వీ నీడ్ పవర్, శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు మనకి బహుమానంగా అనుగ్రహించబడ్డారు కనుక. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన కృపావరాలు అనుగ్రహిస్తారు. ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియకపోతే ఆయన ప్రార్థన చేయిస్తారు. ఆ ప్రార్థనకి చెప్పసక్యం కాని మూలుగుల ద్వారా ఆయన ప్రార్థన చేయిస్తారు కనుక మనకు అర్థం కాకపోతే వాటికి భాషలకి అర్థాలు చెప్పే వరమనిస్తారు, స్వస్థపరిచే వరమనిస్తారు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచించే వరము, విశ్వాసం అనే వరము, ఇలాగ రకరకాల వరాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు నాకు అనుగ్రహించారని నేను ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే నేను అడగలేదు. కారణం ఏంటంటే ఆ వరాలు పనిచేయటం మొదలుపెట్టాయి. ఎందుకు ఇన్ని వరాలు దేవుడు అనుగ్రహించారంటే ఆయన పరిచర్యలో ప్రవక్తగా నేను వాడబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కనుక. దేవుని బిడ్డలారా, ఆయన ఏ వరం ఇచ్చినా ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండాలి, ఆయన మహిమ కొరకు మనం వాడబడాలి. నువ్వు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడు అంగీకరించు. ప్రభా, నన్ను క్షమించు, నా జన్మ కర్మ పాపములు క్షమించి ప్రభా అని అడిగితే చాలు, ఆయన క్షమిస్తారు. రెండో విషయం, ప్రభా నీ వాగ్దానం కదా, నన్ను నింపవా నీ ఆత్మతో అని నువ్వు అడిగితే ఆయన పరిశుద్ధాత్ముని అనుగ్రహిస్తారు. కానీ ఈ మధ్యలో జరగవలసింది బాప్తిస్మ కార్యక్రమం. నువ్వు ఈరోజు రక్షణ పొందుంటే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడి బాప్తిస్ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకో. తప్పకుండా దేవుడు నిన్ను ఆయన వరాలతో నింపును గాక. పరిశుద్ధుర ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా, నువ్వు రక్షించినందుకు వందనాలు. వారిని మీ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. బహుమానాలు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.